జంగ్ స్వాతం ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం ఈనాడు చూస్తే పన్నెండవ తేదీ అయినా జీతాలు లేవు ఇంకెన్నాళ్ళలో ఉద్యోగులు ఉపాధ్యాయుల ఎదురుచూపులు ఉపాధ్యాయులు అధ్యాపకుల ఆందోళన నిరసన తెలిపితే నోటీసులు ధర్నాలు చేస్తే కేసులతో వేధిస్తున్న ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగి అంటే టంచనగా ఒకటో తేదీ జీతం ఏదైనా డబ్బులు అవసరం పడితే జీపీఎఫ్ పిఎఫ్ నుంచి అడ్వాన్స్లు రుణాలు వెంటనే తీసుకునే సదుపాయం అవసరానికి ఆర్థిక సెలవులు డబ్బులు ఎప్పటికప్పుడు డీఏలు పీఆర్సీలతో పెరిగే జీతం ఇదంతా ఒకప్పుడు వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఇప్పటికీ చాలా జిల్లాల్లో ఉపాధ్యాయులు లెక్చరర్లకు నవంబర్ నెల జీతం అందలేదు ఆర్థిక అవసరాలకు డబ్బులు ఇవ్వాలంటూ చేసుకున్న దరఖాస్తులకు మోక్షం ఎప్పుడో తెలియదు డిఏ బకాయిలు ఇవ్వకుండానే ఆదాయ పన్ను మినహాయం చేస్తున్న వింత పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినవన్నీ సకాలంలో అందిస్తామనే ప్రతిపక్ష నేతగా సెలవిచ్చింది జగన్ అధికారులకు వచ్చిన తర్వాత ఉద్యోగులు ఉపాధ్యాయులు పింఛనర్లు ప్రతి నెలా జీతం కోసం కూడా ఆందోళన పడే పరిస్థితి తెచ్చారు గతంలో తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేశారు ఇప్పుడు జీతాల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు అందుకొని ఎన్ని నెలలవుతుందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు పాలు పోసే వ్యక్తి నుంచి కిరాణా కొట్టులో బాకీ వరకు ప్రతి ఖర్చుకు ఎలా సర్దుబాటు చేయాలక తెలియక ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆందోళన పడుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఎన్నికలకు ముందు ఉద్యోగులు చిరునవ్వు ఉండాలి అధికారంలోకి వచ్చాక ఉద్యోగ సంఘాలకు కాళ్ళు పట్టుకుని నేర్పు ఉండాలి బటన్ నొక్కుడుతో పోల్చుకోవద్దు అంటూ సజ్జల బొత్స జగన్ స్టేట్మెంట్ను కూడా ఇక్కడ హైలైట్ చేశారు లేకపోతే ఓడి గీత దాటిపోతున్నారు జాగ్రత్త ఓడి గీత దాటిపోతున్నారు జాగ్రత్త ఇలాగే కొనసాగితే గడువు మీరినట్టే రాష్ట్రానికి రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిక రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి రిజర్వ్ బ్యాంక్ కల్పించి అన్ని రకాల ఆర్థిక వెసులుబాట్లను రాష్ట్రం ఇప్పటికే వినియోగించేసుకుంది ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం చేబదుల పరిమితిని దాటిపోవడంతో పాటు ఓవర్ డ్రాఫ్ట్ డిసెంబర్ నెల తొలి రోజులన్నీ గడిచిపోతున్నాయి మేలుకోపోతే ఓడి పరిమితిని కూడా రాష్ట్రం దాటిపోతుందని ఇప్పటికే ఆర్బీఐ హెచ్చరించింది ఈ నెల ఎనిమిది వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఓవర్ డ్రాఫ్ట్లో నుండి తాజా పరిస్థితులు కూడా ఇదే స్థాయిలో ఉన్నాయని విశ్వనీయ వర్గాల సమాచారం ఈ పరిస్థితుల్లో మిగిలిన ఉద్యోగులకు జీతాలు విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు అందాలంటే రెండు వేల కోట్ల అవసరం దీంతో డిసెంబర్ నెల చాలా భారంగా గడుస్తుంది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు ప్రతి నెల ప్రతిరోజు ప్రతి నెల గత మూడున్నరేళ్ల నుంచి ఈ వార్తలు రాస్తూనే ఉన్నారు వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇస్తూనే ఉన్నారు నిన్నగాక మొన్ననే కదా డబ్బులు రిలీజ్ చేసింది పెన్షన్లు ఒకటో తారీఖుకి ఇచ్చేసుకొచ్చారు కదా ప్రయారిటీ ప్రాధాన్యత క్రమంలో మొట్టమొదటి సంక్షేమం రెండవది ఉద్యోగులు అన్నది ఈ ప్రభుత్వ విధానం అది ఇక్కడ అసలు అంశం ఉద్యోగులకి దాని మీద కోపం ఉంటుంది ఖచ్చితంగా అదే సందర్భంలో పబ్లిక్కి లేట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు పోతాయి ఓట్లు వేసేటువంటి పబ్లిక్కు ఇందులో ఉద్యోగులు ఈ ఇద్దరులో ఇదివరకు తెలుగుదేశం ఉద్యోగులకు ఒకటో తారీఖు ఇచ్చేసింది సేమ్ టైం పెన్షన్లు ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు ఇచ్చింది ప్రజలు ఎవరి వైపు చూశారు ఇక్కడ రివర్స్ అదే కాకపోతే ప్రజలు కూడా ఉద్యోగులకు కూడా జీతం ఇచ్చేయాలి పెన్షన్లతో పాటు అనేటువంటి కోణంలో ఆలోచిస్తారా అన్నటువంటిది రాబోయే రోజులు తేలాల్సింది ఇంకోటి ఓడీలు గతంలోనూ ఏడాదికి మూడు వందల రోజులు రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల రోజులు ఓడీలతోనే నడుస్తూ ఉండేది అప్పుడేమని చెప్పేవాళ్ళు విడిపోయిన రాష్ట్రం దారుణంగా ఉంది పరిస్థితి అంటూ ఆవేదన చెందుతున్నామని చెప్పేవాళ్ళు ఇప్పుడు అదే దుర్మార్గం జగన్ వల్ల అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంతకుమించి మరేమీ లేదు జరుగుతున్న వ్యవహారం అంతా కూడా అందులో భాగమే లేకపోతే సరిహద్దుల్లో మళ్ళీ డి కొట్టుకున్న భారత్ చైనా బలగాలు ఇరు దేశాల సైనికులకు గాయాలు అరుణాచల్లోని తవాంగ్ సెక్టార్లో ఈ నెల తొమ్మిది ఘటన రాడ్లు కర్రలతో వచ్చే డ్రాగన్ దళాలు భారత్ చైనా సరిహద్దులో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తే అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చేయాలింది ఈ ఘటనలో రెండు దేశాలకు చెందిన పలువురు సైనికులు గాయపడ్డారు తవాంగ్ సెక్టార్లోని యాంగ్సే ప్రాంతం వద్ద ఈ నెల తొమ్మిదిని చోటు చేసుకున్న ఈ ఘర్షణ తాలూకా వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి భారతీయులతో పోలిస్తే చైనా సైనికులు చాలా ఎక్కువ మంది ఈ ఘర్షణలో గాయపడినట్టు తెలుస్తోంది డిసెంబర్ తొమ్మిదిని చైనా సైనికులు తవాంగ్ సెక్టార్లో ఎల్ఏసీ వెంబడి సున్నితమైన ప్రాంతంలో కడుగుపెట్టారు అక్కడ గస్తీ నిర్వహిస్తున్న భారత బలగాలు వారిని అడ్డుకున్నాయి దీంతో ఘర్షణ తలెత్తింది రెండు వైపులా కొంతమంది సైనికులు గాయపడ్డారు అని భారత సైన్యం సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది ఘర్షణ అనంతరం ఇరు దేశాల బలగాలు ఆ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్ళాయని సైన్యం తెలిపింది అనంతరం అక్కడ భారత్ కమాండర్ చైనా తరపు కమాండర్తో సమావేశమై చర్చలు జరిపారని పేర్కొంది సరిహద్దులో తిరిగి శాంతియుత పరిస్థితులు నెలకొల్పే దిశగా చర్యలు చేపట్టారని వివరించింది ఘర్షణ జరిగిన సమయంలో అక్కడ ఎంతమంది సైనికులు ఉన్నారు ఎంతమంది గాయపడ్డారు వంటి వివరాలను వెల్లడించలేదు తవాంగ్ సెక్టార్లో ఎల్ఏసీ వెంబడి ఎవరి భూభాగం ఎంతవరకు ఉందన్న దానిపై భారత్ చైనాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో జరిగినటువంటి ఘర్షణ ఇది అయితే సన్నిహితులకే ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని చిత్రాన్ని మార్చబోతున్నాయి రైతులకు పెద్దగా ఆదాయాలు రాని భూముల్లో ఏడాదికి ఎకరాకు ముప్పై వేల వరకు లీజు కింద డబ్బిస్తుంది వాటి ద్వారా పెద్ద ఎత్తున ఉపాధిస్తుంది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఐదు రాష్ట్ర పారిశ్రామిక ప్రోత్సాహక మండల సమావేశంలో సీఎం జగన్ అన్న మాటలవి ప్రభుత్వ పెద్దల అస్మదీయుల చేతి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు అరవిందో షిర్డి సాయి సంస్థలకి సింహభాగం అదానికి అదనపు లబ్ధి అత్యంత విలువైన వనరులు కట్టబెట్టిన రాష్ట్రానికి ప్రయోజనం అంతే నాడు తెలుగుదేశం పార్టీని తప్పుబట్టి నేడు వీళ్ళు చేసింది ఏంటి ఇందులో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల పేరుతో సుమారు డెబ్బై వేల ఎకరాల భూముల్ని నీరు వంటి ప్రకృతి వనరుల్ని ప్రైవేట్ సంస్థలకు అందులోనూ తమకు కావాల్సిన వాళ్ళకి కట్టబెడుతోంది జగన్ సర్కారు అంత విలువైన వనరులని ప్రైవేట్ కంపెనీలు కట్టబెట్టినప్పుడు రాష్ట్రానికి గరిష్ట ఆర్థిక ప్రయోజనాలు చేకూరిలో చూడాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించింది పైగా ఆ ప్రాజెక్టులో ఎనభై ఆరు పాయింట్ రెండు ఒక్క శాతం వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వియ్యం కుడికి చెందిన అరబిందో సంస్థకు అధికార పార్టీ ముఖ్య నాయకులు అత్యంత సన్నిహితులైన వైఎస్ఆర్ జిల్లాకు చెందిన పారిశ్రామికకు చెందిన సంస్థలు అదాని సంస్థలకే కట్టబెట్టడం విశేషం అన్నటువంటిది ఇక్కడ వాళ్ళు వ్యాపారం చేస్తే నాశనం అదే రాష్ట్రంలో ఉన్నటువంటి పాలన్నింటినీ కూడా ఆపేసి మరి హెరిటేజ్కి మిగతా ఉన్న సంస్థలన్నిటిని ఆపేసిన హెరిటేజ్కి వెళ్తున్న అమూల్ని ప్రభుత్వం తీసుకొస్తే అది తప్పు ఇక్కడ ఈ ప్రభుత్వం ఏమీ చేయకూడదు చంద్రబాబు గారు వచ్చేసి ఆయన ఎవరికి ఇచ్చినా కూడా తప్పేమీ లేదు ఇంతకుముందు సీఎం రమేష్కి సుజనా చౌదరికి వీళ్ళకి సంబంధించిన సంస్థలే కదా అప్పుడు ఇచ్చింది అప్పుడు మరి ఎన్ని ఎందుకు రాసుకురావట్లేదు ఇంకోటి వాళ్ళందరూ వ్యాపారాల్లోనే ఉన్నారు ఇక్కడ ఇంకోటి అదానీకి అదానీకి ఇవ్వడం కూడా బూతేనా పోనే అరవిందో అరవిందో వాడు వ్యాపారమే చేస్తాడు అదానీ వ్యాపారమే చేస్తాడు మన రాష్ట్రానికి చెందినవాడు చేయకూడదు అదానీకి ఇవ్వకూడదు ఎవరికి ఇవ్వాలా పాకిస్తాన్కి సంబంధించి షాబాజ్ షరీఫ్కి నూను ఇమ్రాన్ ఖాన్కి ఇద్దామా లేకపోతే కనుక చంద్రబాబు గారికి కేసీఆర్ గారికి ఇద్దామా ఎంత దిగజారిపోవడం అంటే పరిశ్రమలు రాలేదని ఓ పక్కనే ఏడుస్తారు వస్తేనేమో అయిన వాళ్ళకి కట్టబెట్టారంటారు ఇది ఒక విచిత్రమైనటువంటి మానసిక జబ్బు ఏదీ రాకూడదు ఇప్పుడు జగన్ హయాంలో ఏది రాకూడదు ఏమీ జరగకూడదు అన్ని ఆగిపోవాలి జరగట్లేదని తిట్టాలా చంద్రబాబు గారు వస్తే ఏం జరగకపోయినా జరిగిందని ప్రొజెక్ట్ చేయాలి ఈ మనస్తత్వం మాత్రం వీళ్ళకి వీడనటువంటి లక్షణం అది అలాగే సాగిపోతున్నటువంటి అంశం లేకపోతే కడప ఉక్కుపై కదలిక ప్రభుత్వంతో జేఎస్డబ్ల్యూ ఒప్పందం ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లతో పరిశ్రమ ఏర్పాటు సీఎం సమక్షంలో నిర్ణయం అలాగే తడిసిన ధాన్యాన్ని కొనండి పంటల దెబ్బతిన్న ప్రాంతాల్లో ఎనభై శాతం రాయితీపై విత్తనాలు తుఫాన్ ప్రభావంపై సమీక్షలో ఇచ్చినటువంటి ఆదేశాలని అది అంత కీలకమైనటువంటి అంశాన్ని మాత్రం తడిచిన దాన్ని అని కొనండి అని చెప్పింది అట్లాగే కడప ఉక్కు పరిశ్రమ మన కదా పరిశ్రమలు పారిపోతున్నాయి అనే పక్కన కడప ఉక్కుకి వచ్చింది పక్కన పెట్టారు ఇక్కడ చూడండి ఈ రెండిట్లో ఎంత దరిద్రం అంటే కడప ఉక్కు పరిశ్రమ వస్తుంది వార్త ఇంత చిన్న ముక్కు వెళ్ళిపోయింది లోపల పేజీలకి వెళ్ళిపోయింది అట్లాగే ఈ వస్తున్నటువంటి పవర్ ప్రాజెక్టులకేమో అంటగట్టేటువంటిది అదే సందర్భంలో బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ వద్దన్నటువంటి వాళ్ళు కరెక్ట్ అనమాట ఇది వీళ్ళ బుద్ధిలో ఉండేటువంటి లక్షణం ఇక అది మారేటువంటిది ఏమీ లేదు లేకపోతే విద్య కోసం విదేశాలకు ఒక్క ఏడాది రికార్డు స్థాయిలో ఆరున్నర లక్షల మంది కరోనాకు ముందు నాటికంటే అధికం విదేశీ విద్యకు ఈ సంవత్సరం భారీగా కాదు రికార్డు స్థాయిలో అది అత్యధిక సంఖ్యలో భారతీయ విద్యార్థులు తరలి వెళ్లారు ప్రపంచవ్యాప్తంగా విదేశాలకి ఒక్క ఏడాది కొత్తగా ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది రెక్కలు కట్టుకుని వెళ్ళారు కరోనాకు ముందు రెండు వేల అత్యధికంగా ఐదు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది విద్యార్థులు ఇలా విదేశాలకు వెళ్ళారు ఆ తర్వాత రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా ఆ సంఖ్య అరవై శాతం తగ్గింది గత ఏడాది మళ్లీ పుంజుకున్న నాలుగు పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది మధ్య మధ్య ఆగిపోయింది ఈ సంవత్సరం మాత్రం రెండు వేల పంతొమ్మిదికి మించి నవంబర్ నాటికి ఆరు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులు విదేశాలకు తరలి వెళ్లారని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు ఎందుకు పోతున్నారు వాళ్ళు నిజంగా చదువు కోసమా ఏమో అక్కడ చదివేటువంటి ఎంఎస్ అనేది ఇక్కడ పీజీ ఎక్కడైనా ఒకటే అక్కడేమో అద్భుతం ఆకాశం నుంచి ఊడిపడేదేం లేదు ఇక్కడేమీ లేదు అక్కడ ఏంటంటే ఉద్యోగ అవకాశాల కోసం అనమాట ఇక్కడ ఇదివరకు ఏంటంటే ధనిక వర్గాలు ఇక్కడ చదువుకున్న తర్వాత తమ బిడ్డల్ని తీసుకెళ్ళి నగరాల్లో ఢిల్లీలో ముంబాయిలో లేకపోతే కనుక హైదరాబాదులో బెంగళూరులోనూ వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకోవడానికి వ్యాపారాలు కాదు ఉద్యోగాలు చేసుకోవడానికి పంపించేవాళ్ళు ఇప్పుడు ఆ డబ్బు ఆనట్ల ఇదివరకటి రోజుల్లో లక్ష రూపాయల జీతం అంటే గ్రేట్గా ఇప్పుడు ఆ లక్ష ఆనట్లేదు లక్షలు అన్నటువంటి కాన్సెప్ట్కి వచ్చింది కాబట్టి విదేశాలకు పంపిస్తే వీళ్ళు పెట్టుబడి పెట్టగలిగిన స్థాయిలోనే ఉన్నారు కదా పెట్టుబడి పెట్టేసి అక్కడ చదువు పేరుతో అక్కడికి వెళ్తారు ముందు చివరికి ఏ పిజ్జా సెంటర్లోనో వాటిలోనూ పని చేస్తూ చిన్నపాటి పనులు చేసుకుంటూ తద్వారా వాళ్ళు సెల్ఫ్ సస్టైన్ అయ్యేటటువంటి పని చేస్తారు ఆ తర్వాత అక్కడ చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగాలు అన్నటువంటి కోణంలో ఎక్కువగా ఎక్కడ ఉద్యోగాలు వస్తాయో ఆ దేశాలకు ప్రయారిటీ ఇచ్చుకుంటారు ఆస్ట్రేలియా కావచ్చు కెనడా కావచ్చు బ్రిటన్కి తగ్గ తక్కువగా ప్రయారిటీ ఉంది ఎందుకంటే అక్కడ ఉద్యోగాలు వచ్చి తక్కువ అమెరికాకి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది లేకపోతే అమరావతి రైతులది చారిత్రాత్మక పోరాటం మూడేళ్ళుగా నిరంతర ఉద్యమం కేంద్రం దాన్ని ఏకైక రాజధానిగా ప్రకటించాలి లోక్సభలో తెలుగుదేశం పార్టీ నేత అల్లా చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా తమ హక్కుల కోసం మూడేళ్లుగా అలుపేరుగాని పోరాటం చేస్తున్న అమరావతి రైతులను కేంద్రం ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు గల్లాజేవద్ది డిమాండ్ చేశారు అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ప్రకటించాలని పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని విన్నవించారు సోమవారం లోక్సభలో బడ్జెట్ అనుబంధ పద్దుల మీద జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు నేను తొలుతున్న సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సమస్యలను ప్రస్తావించాలనుకుంటున్నా వాటిలో అమరావతి రైతుల పోరాటం ముఖ్యమైంది రాష్ట్ర రాజధానికి నిర్మాణానికి ఇరవై తొమ్మిది గ్రామాల అన్నదాతల ముప్పై మూడు వేల ఎకరాలు సారవంతమైన వ్యవసాయ భూమిని ఇచ్చారు అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పద్దెనిమిది నుంచి వాళ్ళు పోరాడుతున్నారు తమ హక్కుల సాధన కోసం దేశంలో ఇన్నేళ్లుగా సాగుతున్న సుదీర్ఘ రైతు పోరాటం ఇదొక్కటే అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని నేను ప్రధానికి విన్నవిస్తున్నా అక్కడి స్తంభించిన ప్రాజెక్టులను ప్రారంభించడానికి నిధులు ఇవ్వాలని కోరుతున్నా అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు లేకపోతే నీటి సమస్యపై సీఎం మీదనే ఫిర్యాదుకు వెళ్తే స్టేషన్లో కొట్టి పంపిన కానిస్టేబుల్ నీటి సమస్యను పరిష్కరించమని అధికారులకు ఎన్నిసార్లు వినవించినా పట్టించుకోవడంతో వ్యక్తి విసిగిపోయి ఏకంగా ముఖ్యమంత్రిపైనే కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళగా అతన్ని పోలీసులు కొట్టి పంపించిన ఘటన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని వీరాయగూడెం గ్రామంలో ఐదు వందల మందికి పైగా జీవిస్తున్నారు గ్రామం మొత్తానికి ఒకటే బోరు ఉండటంతో నీటి కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఎన్నిసార్లు వినవించినా స్థానిక అంతరాంగం పట్టించుకోలేదు దీంతో విసిగిపోయిన అదే గ్రామానికి చెందిన భోపా అనే వ్యక్తి ముఖ్యమంత్రిపై కేసు పెడితేనే సమస్య అయిన దృష్టికి వెళ్లే పరి పరిష్కారం అవుతుందని భావించాడు వెంటనే కొంతమంది గ్రామస్తులతో సంతకాలు తీసుకుని కేసు పెట్టేందుకు ఆదివారం సాయంత్రం ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు ఎస్ఐ అందుబాటులో లేవడంతో అక్కడే ఉన్న కానిస్టేబుల్కి విషయం వివరించాడు అది విన్న కానిస్టేబుల్ సహనం కోల్పోయి బెల్ట్తో చితక బాధనతో బాధితుడిగా గాయాలయ్యాయి పోలీసులు కొట్టినా చంపినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని తెరపాలు విలేకరులకు వివరించాడు తాను జగన్ను చూసి వైకాపాకు ఓటేశానని సమస్యల మీద సమస్యలను ఆయన కాకపోతే మరెవరు తీరుస్తారని నిలదిస్తున్నాడు అతను కానిస్టేబుల్ దాడి చేశారన్న సమయంలో తాను స్టేషన్లో లేనని ఏం జరిగిందో తన దృష్టికి రాలేదని ఎస్ఐ వివరణ ఇచ్చారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు ఇకపోతే సాక్షి ఉక్కు సంకల్పంతో సీమకు స్టీల్ ప్లాంట్ అతిపెద్ద దిగ్గజ కంపెనీని ఒప్పించి సాధించిన రాష్ట్ర ప్రభుత్వం కడపలో ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లతో జేఎస్డబ్ల్యూక్కు కర్మాగారం మొదటి విడతలో మూడు వేల మూడు వందల కోట్ల పెట్టుబడి మొత్తం మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం అనుబంధ పరిశ్రమలు రాకతో మారనున్న సీఎమ ముఖ చిత్రం వైఎస్సార్ జిల్లాకు ఇచ్చిన హామీని నెరవేర్చిన సీఎం జగన్ ఉత్తరాంధ్రలో ఎనిమిది వేల మూడు వందల ముప్పై కోట్లతో అదాని గ్రీన్ ఎనర్జీ అల్లూరి అనకాపల్లి విజయనగరం జిల్లాలో పదహారు పద్దెనిమిది వందల పదహారు వందల మెగావాట్లతో అదాని పంపుడు హైడ్రో స్టోరేజ్ ఎర్రవరం సోమశైల వద్ద షిర్రీ సాయి ఎలక్ట్రికల్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులు ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్లతో రెండు ప్రాజెక్టులతో పెద్ద ఎత్తున ఉపాధి సీఎం జగన్ అధ్యక్షతన ఎస్ఐబీబీ సమావేశంలో పెట్టుబడులు కామోతో మొత్తం ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల పెట్టుబడులు ప్రత్యక్షంగా పదివేల మందికి ఉపాధి అన్నట్టుంది కాబట్టి ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు నాటికి అవుతాయి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది దాకా కూడా ఈ లోపైపోయేటువంటివి అయితే కాదు ఇకపోతే శరవేగంగా సాయం అంటూ ముప్పై తొమ్మిది మండలాల్లో నాలుగు వందల పదహారు గ్రామాలపై భారీ వర్షాల ప్రభావం పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆశ్రయం పలు జిల్లాల్లో కురుస్తున్న ఓ మోస్తరు వర్షాలు నష్టాలు అంచనా వేస్తున్న అధికార యంత్రాంగం అంటూ మాండూస్ తుఫాన్ నేపథ్యంలో వాళ్ళకి ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు చెప్పు తడిసిన రంగుమారిన ధాన్యాన్ని కొనట్లేదనే మాట వినిపించకూడదు రైతులు బయట అమ్ముకుంటే వారికి మద్దతు ధర కన్నా ఎక్కువ రావాలి దెబ్బతిన్న చోట మళ్లీ పంటకు సాకు ఎనభై శాతం సబ్సిడీతో విత్తనాలు ముంపు ఇళ్ల బాధిత కుటుంబాలకు రెండు వేలతో పాటు రేషన్ సరుకులు కూలిన ఇళ్ళు చెట్లు మరణించిన పశువులకు నిబంధనల ప్రకారం పరిహారం వారంలోగా నష్టవంచనాల ప్రక్రియ పూర్తి చేయాలి తుఫాన్ సహాయ చర్యల మీద ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్ దిశ నిర్దేశం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు లేకపోతే సచివాలయ వ్యవస్థకు చట్టభద్రత ఆర్డినెన్స్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని పదకొండు పన్నెండు షెడ్యూళ్లలో పేర్కొన్న విధంగా ప్రత్యేక చట్టం తాజాగా ఆ తాజా ఆర్డెన్స్తో సచివాలయ వ్యవస్థకు పూర్తి భద్రత కల్పించారు అన్నటువంటి అంశం తర్వాత రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ ఆ వ్యవస్థని తీసేయకుండా దానికి తగినటువంటి రూల్స్ని ఫ్రేమ్ చేసుకొచ్చారనమాట లేకపోతే ఆక్వ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతర కృషి అంటూ ఆక్వ రైతుల అవగాహన సదస్సులో అప్పడా రాష్ట్ర వైస్ చైర్మన్ వడ్డీ రఘురామ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు లేకపోతే వరదల వల్లే పోలవరం ఆలస్యం రాజ్యసభలో వైఎస్ఆర్ ఎంపీ బోస్ పరిశ్రమ కేంద్రం సమాధానం భారీ వరదల కారణంగానే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది నీటిపారుదల కాంపోనెంట్లో వంద శాతం ఖర్చు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేసింది వైఎస్ఆర్సీపీ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్న కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడి మేర ఈ మేరకు తుడు ఈ మేరకు సోమవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు రెండు వేల పదహారులో కేంద్ర ఆర్థిక మంత్రి శాఖ ఇచ్చిన ఆమోదం మేరకు ఒకటి నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నీటిపారుదల కాంపోనెంట్ ఖర్చు వంద శాతం కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు ఏపీ విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుపై పదిహేను వేల తొమ్మిది వందల డెబ్బై కోట్లు ఖర్చు చేసినట్టు నివేదించిందని ఆయన వివరించారు అయితే పోలవరం ప్రాజెక్టు అధారిటీ కేంద్ర జల సంఘం సిఫార్సుల మేరకు ఏపీ ప్రభుత్వానికి ఇప్పటివరకు పదమూడు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్లు రియంబర్స్ చేశామన్న రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు వందల ఎనభై మూడు కోట్ల క్లెయిములను పోలవరం ప్రాజెక్టు అధారిటీకి రియంబర్స్ నిమిత్తం పంపింది అన్నారు ప్రస్తుతం అంచనా వేసిన కాలపరిమితి ప్రకారం మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రాజెక్టు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాటి డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు అయితే రెండు వేల ఇరవై 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 రెండులో గోదావరిలో వచ్చిన భారీ వరదల కారణంగా ప్రతిపాదిత షెడ్యూల్లో జాప్యం జరిగే అవకాశం ఉందని కేంద్ర మంత్రి చెప్పారు ప్రాజెక్టు పర్యవేక్షణ సకాలంలో అమలు నిమిత్తం పీపీఏని ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు ప్రాజెక్టు ఇబ్బందులు గుర్తించి పరిష్కరించడానికి కేంద్ర స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తామని బిశ్వేశ్వర్ తెలిపారు ఇక్కడే అసలు కీలక అంశం ఉంది వీళ్ళు కూడా కావాలని డౌన్ ప్లే చేస్తున్న అంశం వైసీపీ నోరు మెదపకుండా ఉన్న అంశం నీటిపారుదల కాంపోనెంట్ సంపూర్ణంగా ఇస్తాం అంటే ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది అప్పట్లో వెంకయ్యనాయుడు గారు అప్పుడేంటి మూడు వేల కోట్లు రేంజ్లో మూడు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు పరిహారం అన్నటువంటిది అంచనా ఆనాడు వేసుకున్నటువంటి ఆ మొత్తం ఇచ్చేస్తాంలే అన్నారు వెంకయ్యనాయుడు గారు మాట్లాడి పెట్టారు ఆ రోజున అయిపోయింది వీళ్ళు ఆ మూడు వేల నుంచి ఐదు వేలు అన్నది తెలుగుదేశం హయాంలో ఏకంగా దాన్ని తీసుకెళ్లి ముప్పై మూడు వేలు చేసేటప్పుడు కేంద్రం చేతులు ఎత్తేసింది ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఇస్తామన్నటువంటిది అందుకని అది ఆగిపోయింది ఇప్పుడు దాన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే నిర్వాసితులకు సంబంధించిన పరిహారం కేంద్రం చెల్లించదు రాష్ట్రమే చెల్లించుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ ఒక ఐదు వేల కోట్లేమో ఇంత ముందు మూడు వేల కోట్లేమో ఇచ్చారు అప్పుడు ఆ అమౌంట్ వరకు వాళ్ళు ఇస్తారు లేకపోతే దాంట్లో ఏమైనా షేరింగ్ ఉంటుందేమో తెలియదు పూర్తిగా అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వంది కాదు అన్నటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది మరిది సాక్షి కావాలని డౌన్ ప్లే చేసిందా లేకపోతే వాళ్ళు ఓన్లీ దాని వరకే సిద్ధంగా అన్నటువంటి రాబోయే రోజుల్లో తేలాల్సినటువంటి అంశం లేకపోతే ఆంధ్రజ్యోతి హద్దుమీరిన చైనా ఈసారి తవాంగ్ సెక్టార్లో చొరబాటు దీటుగా అడ్డుకున్న భారత సైన్యం సైనికుల మధ్య ఘర్షణ గాయాలు తొమ్మిదిన ఘటన తాజాగా వెలుగులో గాల్వన్ ఘటన మళ్ళీ తర్వాత మళ్ళీ ఇదే అన్నటువంటి వార్తని డ్రాగన్ కుటులబుద్ది ప్యాంగ్యాంగ్ సరస్వద్ద హెడ్ క్వార్టర్స్ నలభై మీటర్ల పొడవు ముప్పై మీటర్ల వెడప్తో భారీ నివాసాలను తల్పించాలని నిర్మాణాలు బలగాలు ఆయుధాలు నిల్వ కోసమే నిర్మా నిర్ధారించిన అమెరికా సంస్థ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది ఇబతే జీతాలకు డబ్బులు లేవు అంటూ రెండు వారాలైనా పూర్తిగా అందని వేతనాలు ఉద్యోగులకు ఇంకా రెండు వేల కోట్లు పెండింగ్ జీతాలు అందని వారిలో టీచర్లు అత్యధికం పన్నెండు రోజులుగా ఆర్బీఐకి అప్పుపడిన రాష్ట్రం ఓడిగట్టెక్కే వరకు ఉద్యోగులకు పస్తులే వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే ఆర్బీఐ జమ ఈ నెల జీతాలు అనేదాన్న ఉద్యోగుల్లో నైరాశ్యం అంటూ వార్తని హైలైట్ చేసింది పోతే గూడు కాదు గోడే అంటూ బకాయిల దెబ్బకి జగన్ అన్న అవుట్ ఏడాదికి పదిహేను లక్షల పేదల ఇళ్ళు లక్ష్యం రెండేళ్ల క్రితం జగన్ ఆర్భాట ప్రకటన పది శాతము పూర్తి కాని పనులు కట్టుబడికి పెట్టుబడి ఇవ్వని సర్కారు దీంతో ముందుకు రాని లబ్ధిదారులు అధికారుల ఒత్తిళ్లు సైతం బేఖాతర్ కాలనీల్లో పనుల బిల్లులు భారీగా బకాయి దాదాపు ఎనిమిది వందల కోట్లకు పైగా పెండింగ్ పనులు ఆపేసిన కాంట్రాక్ట్ సంస్థలు జగనన్న కాలనీలో ఆంధ్రజ్యోతి విజిట్ అంటూ మొన్న ఈనాడు ఇవాళ వీళ్ళు కూడా విజిట్ చేశారు చాలా మంచి కాన్సెప్టు ఖచ్చితంగా దీన్ని ఎంతగా మీడియా హైలైట్ చేస్తేనే ఏమన్నా కొంచెం దున్నపోతు మీద వర్షం పడినట్టు ఉన్నటువంటి ప్రభుత్వపు తీరేమన్నా మారే అవకాశం ఉంటుంది అది సాక్షి అట్టగురాయిది కాబట్టి వీళ్ళు రాసుకొచ్చినందుకు అభినందించాలి ఎందుకంటే పేదవాడికి గూడు వస్తుందనుకుంటే దానికి అడ్డుపడిపోతున్నటువంటి వ్యవహారం పరిష్కారం లేనటువంటి జటిలం చేస్తున్నటువంటి సర్కారు కట్టుకోగలిగినోడు డబ్బులు ఉన్నోడు మాత్రమే కట్టుకుంటున్నాడు డబ్బులు లేనోడు వల్ల కావట్లేదు ప్రభుత్వం కట్టివ్వకపోగా వాళ్ళనే కట్టుకోమని ఒత్తిడి చేస్తున్నటువంటి సందర్భం అయితే ఇదే విజిట్ ఇంతకుముందు టిడ్కోవేళ్లకు కూడా చేసి ఉంటే ఆనాడు తొందరగా ఇళ్ళు ఇచ్చుండేవాళ్ళు ఏమో చివరికి ఆ నాటకాలు ఆడుండేవాళ్ళు కాదేమో కాకపోతే అప్పుడు కట్టకపోయినా కట్టేసినట్టు నాటకం ఆడినటువంటి పత్రికలు ఇప్పుడైతే విజిట్ చేస్తూనే అందుకు అభినందిద్దాం లేకపోతే అవే కోతలు అంటూ చంద్రబాబు ప్రభుత్వం నాటివి తన ఖాతాలోకి అవే ఒప్పందాలు దావో సదస్సులో కొత్తగా తాజాగా ఎన్ఐపిబి సమావేశంలోనూ ప్రతివేదికపై అదాని పేరు ప్రస్తావన కడప స్టీల్ ప్లాంట్ నుంచి లిబర్టీ ఎస్కార్ రౌట్ తాజాగా తెరపైకి జేఎస్డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కల ఎప్పటికీ నెరవేరాను పాత పెట్టుబడులు పదే పదే ప్రకటనలు కొత్త పరిశ్రమలపై జగన్ సర్కారు రాబులు ఇది వెర్రితనానికి పరాకాష్ట అనడానికి సాక్ష్యం ఇదే రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదు అంటాడు వస్తేనేమో పాతయ్యే అంటాడు పాతోడాడు ఎందుకు రాలేదు అప్పట్లో కుదుర్చుకునే ఒప్పందం పోయిందని వీళ్ళే రాస్తున్నారు ఇంకో కొత్తది వచ్చిందని వీళ్ళే రాస్తున్నారు ఎవడైతే ఇప్పుడు ఆయన పేరేంటి సీఎం రమేష్ కట్టేశాడు ఆల్రెడీ మీకు తెచ్చిపెట్టాడు అని కదా అప్పుడు చంద్రబాబు గారు ఇచ్చిన ఉపన్యాస స్టీల్ ప్లాంట్ ఏం కట్టారు అక్కడ కనీసం గోడ గోడ కట్టకుండా స్టీల్ ప్లాంట్ వచ్చేసింది అన్నట్టు అమరావతి లాగానే కడప స్టీల్ ప్లాంట్ కూడా కట్టేశారని మనం నమ్మాలి ఆంధ్రజ్యోతి చెప్తుంది కాబట్టి అదే సందర్భంలో అన్నీ పూర్తయిపోయినాయి అని నమ్మాలి అప్పుడు ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఎవడో అమలు చేయలేదు సింగపూర్ టౌన్షిప్ ఏమైనా అమలు చేశారా ఊరకనే సంతకాలు పెట్టేసేసుకుని ఆ సంతకాలు పెట్టించుకోవడానికి ఏమైనా డబ్బులు ఇచ్చారని తెలియదు అట్లాంటి వ్యవహారాలు నాటకాలు ఆడేసేసి వాళ్ళంతా ఎవడూ రాడు ఊరికినే పేరుకి మాత్రం సంతకాలు పెడతారు అంతే అలాంటి దాన్ని చూపించేసి వచ్చేస్తనే వచ్చేస్తనే అని చెప్పేసి ప్రజలను మోసం చేస్తే ప్రజలు చిత్కరించారు ఇప్పుడు వస్తున్న వాటిని రావట్లేదు అంటే అసహించుకుంటారన్నటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది లేకపోతే ఇవ్వాల్సింది రెండు వేల నాలుగు వందల నలభై ఒక్క కోట్ల ప్రత్యేక హోదా పైన కేంద్రం పాతపడి పోలవరం ఇరిగేషన్ కాంపోనెంట్ వరకే నిధులిస్తాం పదిహేను వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లతో కోట్లలో పదమూడు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్లు రీఎంబర్స్ చేసాం వరదలతో నిర్మాణం మరింత ఆలస్యం ఇప్పుడు నేను ప్రస్తావించినదే సాక్షిలో ఒకదాన్ని సైడ్ లైన్ చేశారు అన్నట్టు వీళ్ళు గట్టిగానే క్యాచ్ చేశారు ఆ పాయింట్ ఇప్పుడు ఛార్జ్షీట్లలో షీట్లను పదే పదే ఎందుకు ఉపసంహరించారు తప్పుల తడగ్గా దాఖలు చేశారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం మధ్యంతర బెయిల్ మంజూరు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఏదైతే తన డ్రైవర్నే చంపి శవాన్ని ఇంటి దగ్గరకు వదిలిపెట్టినటువంటి కేసులో జరిగినటువంటి వ్యవహారం లేకపోతే అసమ్మతి లేని నియోజకవర్గమే లేదు అంటూ పులివెందుల్లోనూ అసమ్మతి ఉంది సామరస్యంగా పరిష్కరించుకోవాలంటే పెద్దిరెడ్డి స్టేట్మెంట్ అట్లాగే ఇన్నేళ్ల తర్వాత ఎలా సాధ్యం అంటే ఆంధ్ర తెలంగాణ కలయికపై మాట మార్చిన సజ్జల సుప్రీంలో లాయర్ చేసిన వ్యాఖ్యతో వైసీపీని ఇరుకుని పెట్టాలని చూస్తున్నారు కలిసిపోవాలని కోర్టు తీర్పిస్తే స్వాగతిస్తామని గతంలో అన్నాను వాటిపై రాజకీయం తగదంటూ సలహాదారు నేను మొన్ననే చెప్పాను ఆయన మాట్లాడిందని వీళ్లే అడ్డకోలుగా వక్రీకరించేసి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నదేంది కలిసి ఉండాలన్నది మేము సమైక్యాంధ్ర అన్నది మా నినాదము అయితే విడిపోయాం ఏ ప్లాట్ఫామ్ అయినా సరే కలిపితే హ్యాపీ కానీ సాధ్యమా ఇప్పుడు అని ఆయన అడిగాడు సాధ్యమా అంటే అసాధ్యమని చెప్తే అబ్బెబ్బే అట్లట్లాగా అదిగో కలిపేస్తానన్నారు అంటూ తెలంగాణలో రెచ్చగొట్టారు కానీ పాపం తెలంగాణ ప్రజలు రెచ్చిపోలేదు కాబట్టి అది వర్కౌట్ కాకపోయేటప్పటికీ తాము చేసిన తప్పుని ఎదురోళ్ళ నోట్ల నుంచి చేయించేటువంటి వ్యవహారంలో భాగంగా రాసినటువంటి వార్త ఇది లేకపోతే జీతాలు పడలే అంటూ ఈ ఉద్యమానికి సంబంధించి ఏదైతే టీచర్ల ఉద్యమం నెల వచ్చి రెండు వారాలైనా పూర్తిగా అందని వేతనం ఉద్యోగులకు ఇంకా రెండు వేల కోట్లు పెండింగ్ జీతాలు అందని వాళ్ళు టీచర్లు అత్యధికం అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు లేకపోతే సీఎం సార్ మీ కళ్ళ మంట చల్లబడిందా వేతనాల కోతపై వీఆర్ఏల ఆవేదన జీతాలు తిరిగి జమ అతి తక్కువ వేతనాలకు పనిచేసే వీఆర్ఏలు సీఎం జగన్మోహన్ రెడ్డి తీర్పుపై మండిపడుతున్నారు వీఆర్ఏలను గతంలో పదివేల ఐదు వందల చొప్పున వేతనం వచ్చేది రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ ప్రభుత్వం దాన్ని పది పదివేల ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు పదివేల ఐదు వందల నుంచి పదివేల ఎనిమిది వందల యాభై ఎనభై ఐదుకి పెంచింది అయితే వేతనం పెంపై జీవో ఇవ్వనందున ఈ నాలుగేళ్లలో తీసుకున్న మొత్తాన్ని పదమూడు వేల ఐదు వందలు రెండు వాయిదాల్లో తిరిగి చెల్లించాలని జగన్ ప్రభుత్వం తాజాగా ఆదేశించింది ఆ మొత్తాన్ని చెల్లించకపోవడంతో వారి జీతాలు నిలిపివేసింది దాంతో అనంతపురం జిల్లా యాడికి మండలం ముప్పై రెండు మంది వీఆర్ఏలు యాడికి ఎస్బీఐ బ్రాంచ్లో తొలి వాయిదోసం ఆరు వేల ఏడు వందల యాభై ట్రెజరీ ఖాతాకు సోమవారం జమ చేశారు అయ్యా సీఎం సార్ ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది పదివేల జీతంలో కూడా మీరు వెనక్కి కట్టమంటున్నారంటే మీరు ఎంత గొప్ప సీఎం అర్థమవుతుంది మీ కళ్ళ మంట చల్లారిందా అని ఓ వీఆర్ఓ ఆవేదన చెందారు అంటూ ఇక్కడ వెర్రితనం ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన ఇస్తున్నట్టు ప్రకటించి జీవో మాత్రం ఇవ్వలేదు పద్దెనిమిది పంతొమ్మిదిలో కూడా అదే ప్రభుత్వం గదా అధికారంలో ఉంది అలాంటి అలా ఇవ్వకుండా డబ్బులు ఇచ్చేస్తే ఏమవుతుంది నేరం అవుతుంది చట్టప్రకారం అయితే కనుక ట్రెజరీ అధికారులు కూడా జైలుకి పోవాలి లెక్క ప్రకారం లెక్క చూపెట్టకుండా ఇచ్చేస్తారు అట్లాగా జీవో ఎందుకు ఇవ్వలేదు ఆ ఇవ్వని తప్పుని కవర్ చేసుకునేందుకు ఇక్కడ తిప్పాలన్నమాట అంటే బాబు ఏం చేసినా కరెక్ట్ అవన్నీ కూడా ఆ తర్వాత వచ్చినోడిది పాపం బాబు ఏం చేయకపోయినా సరే చేసినట్టే భావించాలి మన కనుక పూజా కార్యక్రమాల్లో మన ఏది వినాయక అప్పుడు చేయిస్తూ ఉంటుంటారు పత్రి రకరకాల పత్రి అన్ని పత్రులు ఇవాళ రోజున మనం కలెక్ట్ చేస్తున్నామా లేదు కానీ అక్షంతలు ఇచ్చి ఆ అక్షంతలనే బట్టలు అనుకోండి అక్షంతలే ఆ పత్రి అనుకోండి అంటూ పూజ చేయిస్తూ ఉంటారు అన్నీ అలా ఫీల్ అవ్వాలన్నమాట అలాగా ఇక్కడ వ్యవహార శైలి అనమాట ఆయన చంద్రబాబు గారు చేయకపోయినా చేసినట్టే ఫీల్ అవ్వండి అదే జగన్ చేసినా చేయనట్టే ఫీల్ అవ్వండి ఇది విచిత్రమైనటువంటి వ్యవహారం ఖచ్చితంగా ఇందులో ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి వాళ్ళు డబ్బులు జమేస్తారు చేశాక ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు మళ్ళీ ఇస్తే చట్ట ప్రకారం ఇస్తే అప్పుడు బాధ్యతాయుతంగా ఉంటుంది ఎందుకంటే పదిన్నర వేలు జీతం తీసుకునేటువంటి వాళ్ళ దగ్గర ఆ డబ్బులు చాలా చిన్న అమౌంట్ అనమాట కావాలని చెప్పేసి చట్ట ప్రకారం తప్పు కాబట్టి సరి చేసి మళ్ళీ ఆ డబ్బుల్ని ప్రభుత్వం అధికారికంగా వాళ్ళ చేతికి ఇస్తే బాధ్యతగా ఉంటుంది అది ఆలోచించాల్సినటువంటి అవసరం అవుతుంది ఇది వచ్చిన వార్తలు వార్తలకి జరుగుతున్న పరిణామాలు